అందరికీ నమస్తే అండి. మీడియా వాళ్ళందరికీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ప్రమోషన్కి ఇవాళ రాజమండ్రి వచ్చాను. ఫిబ్రవరి 2వ తారీఖున మా సినిమా విడుదలవుతుంది. నిన్న వైజాగ్ వెళ్ళాం, నేను పొద్దున కాకినాడ, ఇప్పుడు రాజమండ్రి వచ్చాను. నేను, మా హీరోయిన్ శివాని. వెయిటింగ్ అండి, 2వ తారీఖు తొందరగా వచ్చేసి తొందరగా మాకు ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని ఉంది. అందరూ తప్పకుండా ఫిబ్రవరి 2వ తారీఖున థియేటర్స్లో చూడండి అంబాజీపేట మ్యారేజ్. బడ్జెట్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు, కరెక్ట్గా సినిమాకి తగ్గట్టే అయిపోయింది. ఒక అక్కకి తమ్ముడికి, వాళ్ళు అక్క తమ్ముడు కవలలు, వాళ్ళ పుట్టినరోజు నాడిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అన్నది సినిమా. అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. చాలా బాగుందండి ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, షార్ట్ ఫిల్మ్స్ నుంచి, అప్పుడు బాగుండేది. దాని తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకున్నాను, అప్పుడు బాగుంది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్లు చేశాను, అది బాగుంది. తర్వాత హీరో అయ్యాను లక్కీగా, అది యాక్సెప్ట్ చేశారు. అండ్ మొన్నే చిన్న ప్రయోగం కూడా చేశాను, హిట్ 2లో మెయిన్ విలన్గా చేశాను, అది కూడా బాగుంది, అవార్డు కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 2-3 ఇయర్స్ అయితే హీరోగానే చేస్తున్నాను. ఇంకా మిగతా క్యారెక్టర్స్ రోల్స్ అనేది ఇంకా తర్వాత చూడాలి. ఇప్పుడు ప్రసన్నవదనం అండ్ కేబుల్ రెడ్డి అని 2 సినిమాలు ఉన్నాయండి. అది కాక దిల్రాజ్ సార్ బ్యానర్లో ఒకటి జరుగుతుంది, అది సగం అయిపోయింది షూట్. అవి కూడా ఇయర్ రిలీజ్ చేసి ఉన్నాయండి. సార్ కలర్ ఫోటో కమ్యూనిటీకి సంబంధించింది కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదా కమ్యూనిటీ ఉంటుందండి. అంటే అది మేజర్ పార్ట్ కాదండి, జస్ట్ వాళ్ళ మనుషులు, అంటే కులాలు కాదు, మనుషుల మధ్యలో ఈగో క్లాషెస్. ఆ వృత్తిపరంగా ఉండదండి గొడవ, గొడవ జస్ట్ మనుషుల మధ్యన జరిగేది. వాళ్ళ కమ్యూనిటీ, బట్ కమ్యూనిటీ వలన ఏమి ప్రాబ్లమ్స్ రావండి. జస్ట్ వాళ్ళ ఊర్లో జరిగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆ సభ్యులకి జరిగే ఇన్సిడెంట్స్ ఏమవుతున్నాయి, అది సినిమా. ఇది హీరోగా 3వ సినిమా అండి, హీరోగా 3వ సినిమా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సంతకాలు చేసింది నేను. ఇంకా 3 సినిమాలు అయితే సెట్లో ఉన్నాయి, ఇప్పుడు సగం అయిపోయిన సినిమాలు. ఇంకా ఈ రిలీజ్ తర్వాత దాటి వెళ్ళాలి. ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్టులు ఇంకొక 8 ఉన్నాయి. ఇది గీతా ఆర్ట్స్ కదా సార్, గీతా ఆర్ట్స్ కదా సార్ బ్యానర్. యా అంటే వీళ్ళు సపోర్ట్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ మాదే, మేము మా చాయ్ బిస్కెట్ బ్యానర్లో చేసుకున్న సినిమా కదా రైటర్ పద్మభూషణ్. సో గీతా ఫిలిమ్సే డిస్ట్రిబ్యూట్ చేశారు సార్, వాళ్ళ థియేటర్స్లోనే వేశారనమాట. సో హెల్ప్ అనేది పెద్ద బ్యానర్స్ నుంచి ఎప్పుడు ఉంటుంది సార్, మన కంటెంట్ బాగుంటే వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. మా సినిమా రిలీజ్ అవ్వబోతుంది, తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. మీకు సినిమాలో చూడడానికి అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పాటలు చాలా నచ్చుతాయి మీకు. కొన్ని కొన్ని సీన్స్ మీరు చాలా కనెక్ట్ అవుతారు, క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా సినిమా చూసిన 15 నిమిషాలకే ఆ ప్రపంచానికి వెళ్ళిపోతారు. సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఆ సినిమా గుర్తుండిపోతుంది మీకు. అవునండి, ఫస్ట్ మూవీ తెలుగు.